విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు అందరూ కలిసికట్టుగా 31వ తారీఖున విశాఖలో జరగబోవు బహిరంగ సభకు హాజరై జయప్రదం చేయవలసిందిగా గుంటూరు జిల్లా రేపల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కమతం సాంబశివరావు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తుకొచ్చేది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని ఎంతో మంది బలిదానాలతో కూడుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణను నిరాకరిస్తూ అక్కడ జరుగుతున్న ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతు తెలియజేయటకు బహిరంగ సభకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు మరియు గుంటూరు జిల్లా నుంచి అక్టోబర్ 31వ తారీఖున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆవరణలో జరిగేటువంటి బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న సందర్భంగా జనసేన పార్టీ స్టేట్ అందరికీ కూడా ఈ సందర్భంగా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతో మంది బలిదానాలతో ప్రారంభించబడినటువంటి సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధమైన సందర్భంగా ఒక అఖిలపక్షం ఏర్పడి పోరాట కమిటీగా ఏర్పడి ప్రతి రోజు వాళ్ళు ఈ ఇష్యూ మీద నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ముందుగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఇది ఎంతోమంది బలిదానాలతో కూడుకున్నటువంటి అంశం వేలాది మంది ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు అట్లాగే 22,000 ఎకరాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ఫ్యాక్టరీ ఇది ప్రైవేటైజేషన్ చేస్తే ఉపాధి కోల్పోతారు ఎంప్లాయీస్ అంతా అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటమే కాకుండా మెమోరాండం కూడా మన అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్ళి మెమోరాండం సమర్పించడం జరిగింది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకోలేదు అందుకని ప్రతి ఒక్క కార్యకర్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి తరలిపోకుండా లేదా ప్రైవేటు అయ్యేషన్ చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు జెండాలు కొని చెలో వైజాగ్ వెళ్ళవలసిందిగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జనసేన పార్టీ ఒకటే కాదు అనేక పార్టీలు దాదాపు అన్ని పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న సంగతి మీకు తెలుసు ఇది దేశ చరిత్రలోని ఎంతో ప్రాధాన్యత